దసరా దసరా పండుగకు పాలపిట్టకు సంబంధం ఏమిటి దసరా పండుగ వచ్చిందంటే చాలు మహిళలు దేవీ నవరాత్రుల హడావుడిలో మునిగిపోతారు దసరా సమయంలో దాదాపు ప్రతి ఇల్లు ఆధ్యాత్మిక శోభతో కలకలలాడుతుంది గుమ్మానికి మామిడి తోరణాలు గడపలకు పసుపు కుంకుమలు ఇలా ఇల్లంతా పూజల శోభతో నిండిపోతుంది అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమిస్తుంది దసరా పండుగ పేరు ఒక్కటే అయినా ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంప్రదాయాలతో జరుపుకుంటారు దేశంలో ఉన్నది తెలుగు రాష్ట్రాలు రెండే అయినా ఈ రెండు రాష్ట్రాల్లో జరుపుకునే దసరా పండుగ భిన్నంగా ఉంటుంది తెలంగాణలో బతుకమ్మగా జరుపుకుంటారు ఆంధ్రాలో దేవి నవరాత్రులుగా జరుపుకుంటారు దసరా జరుపుకున్న బతుకమ్మగా జరుపుకున్న ఒక్కటే బతుకమ్మ పండగలో పువ్వులే అగ్రస్థానం తెలంగాణలో బతుకమ్మ పండగగా జరుపుకున్న దసరా పండుగ రోజున అంటే విజయదశమి రోజున పాలపిట్టను చూడటం ఆనవాయితీగా వస్తుంది దసరా రోజున పాలపిట్టను చూడటాన్ని ప్రజలు ఎంతో అదృష్టంగా శుభ భావిస్తారు బహుశా అందుకేనేమో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పాలపిట్టను రాష్ట్రపక్షిగా ప్రకటించి గౌరవం ఇచ్చింది ప్రభుత్వం సాధారణ రోజుల్లో కనిపించినా కనిపించకపోయినా విజయదశమి రోజు పాలపిట్ట ఖచ్చితంగా కనిపిస్తుందని అంటారు తెలంగాణ వాసులు దశమి రోజున గ్రామాల్లో ప్రజలు పాలపిట్టను చూడటానికి పొలాలకు వెళ్తారు దశమి పర్వదినం నాడు పంట పొలాలలో తలుక్కున మెరిసి జనాలకు ఆహ్లాదాన్ని పంచుతుంది ఈ పక్షి నగరాల్లో పాలపిట్ట కనిపించదు కాబట్టి కొంతమంది పండుగ రోజున పాలపిట్టను పంజరంలో బంధించి తీసుకొస్తారు పంజరానికి ముసుగు వేసి వీధి వీధిల్లో తిరుగుతూ పాలపిట్టమ్మా పాలపిట్ట అని పిలుస్తారు ఎవరైనా చూడాలనుకునే వారు డబ్బులిచ్చి చూస్తారు ఈ సాంప్రదాయం వెనుక కొన్ని ఆధ్యాత్మిక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి పాండవులకు పాలపిట్ట దర్శనం పూర్వం పాండవులు జూతమాడి రాజ్యాన్ని కోల్పోయాక గురు పాండవుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం అరణ్యవాసం అజ్ఞాతవాసం కూడా ముగించుకొని తిరిగి వస్తుండగా వారికి దారిలో పాలపిట్ట కనిపించిందట దీంతో వారు శుభం కలుగుతుందని నమ్మారట అలా పాండవులు అరణ్యవాసం అజ్ఞాతవాసం ముగిసిన రోజు విజయదశమి పండుగ రోజే అని పురాణాలు చెబుతున్నాయి ఈ క్రమంలోనే కురుక్షేత్రం యుద్ధం జరగటం పాండవులు విజయం సాధించడం జరిగింది విజయదశమి రోజున పాలపిట్టను చూసినందుకు విజయం సిద్ధించిందనే కారణంతో అదే ఆచారంగా దశమి రోజున పాలపిట్టను చూడటం సాంప్రదాయంగా మారిందని చెబుతుంటారు అలా విజయదశమి రోజున మగవాళ్ళు అడవికి వెళ్ళి పాలపిట్టను చూడటం అలవాటుగా చేసుకున్నారట అది సాంప్రదాయంగా కొనసాగుతుంది రావణుడితో రాముడి యుద్ధం పాలపిట్టను చూసిన రఘురాముడు మరో కథ ఏమిటంటే శ్రీరాముడే రావణుడితో యుద్ధానికి వెళ్లే ముందు పాలపిట్ట దర్శనం చేసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి అందుకే విజయదశమి రోజున ఈ పిట్టని చూస్తే అంతా మంచి జరుగుతుందని ప్రజల నమ్మకం విజయదశమి అంటే చెడుపై మంచి సాధించిన విజయాన్ని విజయదశమిగా జరుపుకుంటారు విజయదశమి రోజున పాలపిట్టను చూస్తే అంతా శుభమే జరుగుతుందని చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరుతుందని నమ్ముతుంటారు అందుకే దసరా వచ్చిందంటే జమ్మి చెట్టుతో పాటు పాలపిట్టను చూడాలని ఆకాంక్షిస్తుంటారు